కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. రెండు రాష్ట్రాల వాళ్ళకు సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఉన్న జాబ్స్ అన్ని గ్రూప్ సి పద్ధతిలో భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. దేని కొరకు అంటే అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ విభాగంలో వచ్చేసి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అలానే అసిస్టెంట్ రేడియో మెకానిక్ విభాగంలో వచ్చేసి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అలానే స్టోర్మెన్ విభాగంలో వచ్చేసి కానిస్టేబుల్ జాబ్స్ ని భర్తీ చేయనున్నామని క్లియర్ గా ఇచ్చారు. ఈ జాబ్స్ కి ఇండియన్ సిటిజన్ అయిన మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చని క్లియర్ గా ఇచ్చారు. ఈ జాబ్స్ అన్ని గ్రూప్ సి పద్ధతిలో భర్తీ చేయనున్నామని క్లియర్ గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో ఉన్న జాబ్ రోల్ మరియు వేకెన్సీ చూద్దాం. అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ విభాగంలో వచ్చేసి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ అనేవి భర్తీ చేయనున్నారు. ఇందులో వచ్చేసి రోటరీ వింగ్, ఫిక్స్డ్ వింగ్, అలానే ఏఎల్హెచ్ విభాగంలో జాబ్స్ అనేవి ఉన్నాయి. రోటరీ విభాగంలో చూస్తే మనకు మెకానికల్ విభాగంలో టోటల్ గా 9 వేకెన్సీ ఉన్నాయి. ఏవియానిక్స్ విభాగంలో 13 వేకెన్సీ ఉన్నాయి. ఫిక్స్డ్ వింగ్ లో చూస్తే మెకానికల్ విభాగంలో 6 వేకెన్సీ ఉన్నాయి. ఏవియానిక్స్ విభాగంలో 4 వేకెన్సీ ఉన్నాయి. ఏఎల్హెచ్ విభాగంలో వచ్చేసి మెకానికల్ విభాగంలో టోటల్ గా 17 వేకెన్సీస్ ఉన్నాయని క్లియర్ గా ఇచ్చారు. మనకి ఇందులో వచ్చేసి టోటల్ గా 49 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలానే అసిస్టెంట్ రేడియో మెకానిక్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ విభాగంలో చూస్తే రోటరీ వింగ్ లో వచ్చేసి ఏవియానిక్స్ లో వచ్చేసి 3 వేకెన్సీ ఉన్నాయి. ఫిక్స్డ్ వింగ్ లో వచ్చేసి ఏవియానిక్స్ లో వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. ఏఎల్హెచ్ విభాగంలో ఏవియానిక్స్ విభాగంలో 4 వేకెన్సీస్ ఉన్నాయని క్లియర్ గా ఇచ్చారు. అలానే కానిస్టేబుల్ విభాగంలో వచ్చేసి స్టోర్మెన్ విభాగంలో టోటల్ గా 8 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. ఏ విభాగంలో అంటే జనరల్ సివిల్ ఏవియేషన్ విభాగంలో కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ క్వాలిఫికేషన్ లేని వాళ్ళకు వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇచ్చినటువంటి డిప్లొమా సర్టిఫికేట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ గా ఇచ్చారు. ఈ క్వాలిఫికేషన్స్ తో పాటు సంబంధిత విభాగంలో ఏవియేషన్ లో వచ్చేసి మనకు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండవలసి ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు. అలానే అసిస్టెంట్ రేడియో మెకానిక్ ఏఎస్ఐ విభాగంలో చూస్తే 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. ఏ విభాగంలో ఉంటే సివిల్ ఏవియేషన్ విభాగంలో కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు. కానిస్టేబుల్ జాబ్ కి అప్లై చేయాలి అంటే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. దీంతో పాటు స్టోర్ విభాగంలో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండవలసి ఉంటుంది. దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు. ఏఎస్ఐ జాబ్ కి అప్లై చేయాలి అంటే ఏజ్ అనేది మాక్సిమం 28 సంవత్సరాలు మించకూడదని క్లియర్ గా ఇచ్చారు. అలానే కానిస్టేబుల్ జాబ్ కి అప్లై చేయాలి అంటే మినిమం 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ www.bsf.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 25వ తేదీ 7వ నెల 2021లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.